రెండో వార్త లేదా రెండో కథనం ఇది కూడా ఈ రెండు పత్రికలకు సంబంధించిందే. ఒకటి బరి తెగించే బ్లాక్ మెయిలింగ్ అనే ఆంధ్రజ్యోతి అధినేత రాసినటువంటి కొత్త పలుకు, చూడు చూడు నీడలు అని సాక్షి సంపాదకుడు రాసింది మరో కథ. అంటే ఈ రెండు కూడా ఆదివారం శీర్షికలు. వాస్తవానికి నేను కూడా ప్రజాశక్తిలో రాజకీయ న్యాయం న్యాయ రాజకీయం అని నిన్న ఎన్టీవీలో ఈరోజు ప్రజాశక్తిలో కూడా రాశాను ఎన్టీవీ సైట్లో. ఈ విషయాన్ని నా కోణంలో నేను చెప్పాను, అభిప్రాయాలు మీకు తెలుసు. కానీ ఈ రెండు పత్రికలు ఏం రాస్తున్నాయి అంటే అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ ఈ విషయాలన్నీ చెప్తూనే చాలా సూటిగా కొత్త పలుకు చెప్తూ ఉంది. ఒక తెలుగువాడు సుప్రీంకోర్టులో అత్యున్నత స్థానానికి చేరుకోకుండా అడ్డుకోవడానికి పన్నాగాలు పన్నుతుంటే చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోవాలా? ఆ న్యాయమూర్తి టార్గెట్గా ఆరోపణలు ఇవన్నీ కూడా చేస్తుంటే వాటిని ఎదుర్కోవద్దా సంథింగ్. రెండవది జగన్ మీద కేసులు అవన్నీ కూడా ఇప్పుడు ఎలా రాబోతున్నాయి, అవి రాబోతున్నాయి కాబట్టి వాటిని అడ్డుకోవడానికి ఇదంతా కూడా చేస్తున్నారు అని బ్లాక్ మెయిలింగ్ అనే హెడ్డింగ్లోనే పెట్టారు కదా. నిజంగా రాజకీయాల్లో అందులో న్యాయ వ్యవస్థకు సంబంధించి, ముఖ్యమంత్రులకు సంబంధించి, న్యాయమూర్తులకు సంబంధించి ఇలాంటి పదాలు వాడటం అనేది ఇదివరకు ఎప్పుడు జరిగి ఉండదు. కానీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి అది, ఎవరిని ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు చూడు చూడు నీడలు అన్న సాక్షి ఎడిటర్ వ్యాఖ్యానం మనం చూస్తే అందులో ఆయన ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి తెలుగు బిడ్డ మీద 2017లో మరో తెలుగు బిడ్డ న్యాయమూర్తి రాసినటువంటి చేసినటువంటి ఫిర్యాదు లేఖ ఎకనామిక్ టైమ్స్ వార్త ఆధారంగా దాన్ని ఉటంకించారు సుదీర్ఘంగా. దాన్ని ప్రస్తావించి ఆయనకు చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని అప్పుడే చెప్పారు. ఆ లేఖ కూడా వచ్చింది, ఇదైంది అదైంది. కాబట్టి ఇన్ని ఫిర్యాదులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మేము ఎందుకు దాన్ని చెప్పకూడదు, ఆ ఆరోపణలు వాళ్ళ మీద చేయకూడదా అని. ఆరోపణలు చేయకూడదని వీళ్ళు రాస్తుంటే మళ్ళీ ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి పోతే 70 కిలోమీటర్ ఎక్కడో దూరంగా ఉన్న 70 కిలోమీటర్లు అనుకుంటా, కంచి కచేరీలను కూడా ఎందుకు కలుపుతారు? రాజధాని ప్రకటన అయిన తర్వాత కూడా కొన్ని ఎందుకు కలుపుతారు? దాదాపు కోర్టులో వాదనల స్థాయిలో కొత్త పలుకు నడుస్తుంది. మళ్ళీ మనం సాక్షి విషయానికి వస్తే ప్రజలు అనుకున్న ప్రభుత్వం పనిచేయకుండా ప్రతిదానికి అడ్డుపడుతుంటే దాన్ని నిజంగా మనం బయటపెట్టొద్దా, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దా, ఇవన్నీ ఇక్కడ రాస్తారు. ఎఫ్ఐఆర్లో విషయాలు ప్రచురించకూడదని ఆదేశించడం తప్పు అని దేశవ్యాప్తంగా జర్నలిస్టులు న్యాయ నిపుణులు వీళ్ళందరూ చెప్పిన విషయాలు సాక్షి ఉటంకిస్తే ఆంధ్రజ్యోతి ఏం చేస్తుంది? మేము ఎన్డీ తివారి గవర్నర్ అప్పుడు మేము కథనాలు అవన్నీ చెప్తే అందులో ఏముందో కూడా చూడకుండానే మమ్మల్ని ఆపేయలేదా? నీరా రాడియా టాటా వాళ్ళది ఆపేయలేదా అని అంటే అవన్నీ ఆపేశారు కాబట్టి అప్పుడు మీరు తప్పు పట్టలేదా, అప్పుడు మీరు విమర్శించలేదా? కాబట్టి ఇక్కడ మూడు కోణాలు కూడా ఆరోపణలు, దాని మీద దర్యాప్తు నిజానిజాలు అదొకటి, రెండవది అసలు వార్త ప్రచురణ కాకుండా కథనం రాకుండా అడ్డుకోవడం దాని మీద వచ్చిన నిరసన రెండవది. కానీ మూడవది అసలు ఆ రెండు కూడా అనుబంధ అంశాలు అన్నట్టుగా ప్రధానాంశం ఇద్దరు కూడా రెండు పత్రికలు రెండు కోణాల్లో ప్రతిబింబిస్తుంది. ఎవరే మన్నించారు, ఎవరన్నా బాధపడితే నేనేం చేయలేను, కానీ ఒక తెలుగు బిడ్డ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూనే తిప్పుతూ ఉన్నారు. నిజంగా ఈ కొత్త పలుకులు అవసరమా? అత్యున్నత స్థాయిలో ఉండి దాదాపు 2గా ఉన్న ఒక న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వమో ఒక రాజకీయ పార్టీయో పన్నాగాలు పన్నితే వాటిని చట్టబద్ధంగా లేకపోతే న్యాయబద్ధంగా ఎదుర్కోగలిగిన అవగాహన స్థానము అధికారము
అవన్నీ అక్కడ ఉండవా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఇటువైపు నుంచి చూస్తే అసలు ఆయన కాదు కదా వారి కుమార్తెలు ఎవరో ఇందులో ఉన్నారు లేకపోతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారు అని మీరు పేర్లు పెడుతున్నప్పుడు ఆ విషయాన్ని నిరూపించడానికి కావాల్సిన అంశాలు అవి ఏదైనా మీరు చెప్తే అదొక తీరు. తప్ప ప్రతిసారి ఆ పేరుతో ముడిపడినటువంటి వివాదాలు, అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది, అప్పుడు లేఖలు 2020లో 2017 నాటి లేఖలు రాసుకొని ఏంటి ఉపయోగం? ఇప్పుడు కొత్త పలుకులోకి వెళ్తే మళ్ళీ మనం జగన్కు బెయిల్ ఇచ్చినటువంటి న్యాయమూర్తికి కూడా తర్వాత ఇప్పుడు పదవి వచ్చిందని బెయిల్ రాస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్తే న్యాయమూర్తుల నియామకంలో చంద్రబాబు ఎలా జోక్యం చేసుకున్నాడు. అందుకే నేను అంటున్నా ఇది రాజకీయ న్యాయమా న్యాయ రాజకీయమా? ఎందుకు ఈ చర్చను? అసలు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్, ప్రజల భూములు, ఈ సమస్య ఎక్కడికి పోయింది? ఈ బ్లాక్ మెయిలింగ్లు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడాలు, కేసులు, వీటన్నిటి గురించినటువంటి రచ్చగా ఎందుకు ఇది మిగులుతుంది? దీనికి ఇరుపక్షాలు కూడా సమాధానం చెప్పాల్సింది. ఎందుకంటే సులభంగా ఆయన్ను తిట్టేసి లేదా ఈయన్ను తిట్టేసి ఆయన్ను పొగిడేసి ఈయన్ను పొగిడేసి బతకడం చాలా సులభం. నన్ను కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నిన్న సాయంత్రం ఎవరో నాకు మెసేజ్ పెడుతూ ఉన్నారు, మీరు అనుకోకుండానే ఫలానా పార్టీకి మీరు అనుకూలంగా మారిపోతున్నారని. ఈరోజు పొద్దున నేను బాగా గౌరవించి ఒక మిత్రుడు మెసేజ్ పెడుతున్నాడు, అయితే మీ కోర్టు తీర్పులో తప్పులు కనిపించట్లేదా అని. అన్నీ తప్పు కాదు, కొన్ని సరైన తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంది, ఇంకా అనేకం విచారణలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వైసీపీకి న్యాయ వ్యవస్థ మీద ఉన్న అభిప్రాయాలు వేరు, వాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగబద్ధమైన స్థానానికి రెండింటికి సంబంధం లేదు. అలాగే తెలుగుదేశానికి జగన్ కేసుల మీద ఏమి అభిప్రాయాలు ఉన్నాయి, అవి తొందరగా అయిపోవాలి లేకపోతే ఇంకొకటి అని వాళ్ళు అనుకుంటున్నారు. అందరూ అనుకుంటారు ఏ కేసులు అయినా తొందరగా ముగియాలని, 7 లోపల తేలుస్తూ ఉన్నారు, తేల్చవచ్చు. కానీ దాన్ని దీన్ని అన్నింటినీ కలగా పులగం చేసేసి ప్రజలను తికమక పెట్టేసి అసలు ఇన్సైడర్ ట్రేడింగే జరగలేదు, అక్కడంతా ధర్మబద్ధంగా జరిగింది, నిన్న ఒక తెలుగుదేశం నాయకుడు వచ్చి చెప్తున్నాడు కొనకూడదని ఎక్కడుంది అని. మూడోది, అన్నీ చట్టానికి అక్రమ వ్యవహారాలు అంటేనే చట్టానికి తెలిసి జరగవు కదా, తప్పకుండా ఇది స్టేనే కదా ఇప్పుడు ఇచ్చింది, స్టే చేయాల్సి వస్తుంది లేదా ఏదో ఒక 6 నెలలకు మించి ఉండకూడదని ఇదే సుప్రీంకోర్టు చెప్పుంది కదా. కాబట్టి ఇరుపక్షాలు కూడా తమ వాదనలు నిరూపించుకోవచ్చు కదా, బయట ఎందుకు రభస్ చేస్తున్నాయి? కాబట్టి ఈ బ్లాక్ మెయిలింగ్, ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న ఈ బ్లాక్ మెయిలింగ్ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా దారి తప్పిస్తున్నాయి. అసలు అంశాల నుంచి చర్చ మళ్లించడానికి ఆ 2 పార్టీలు వ్యూహాలు పన్నుతూ ఉంటే 2 మీడియాలు కూడా దానికి వంత పాడుతూ ఉన్నాయి. అటు ఇటు ఉన్నటువంటి వీరభక్తులు అనండి, లేకపోతే దీర్ఘకాల అభిమానులు అనండి, లేకపోతే అమాయకులైన యువత అనుకోండి, ఆ ప్రచారాల్లో ఏమండి తీర్పు తప్ప? ఆయన అలా అనొచ్చు, ఇవి మాకు సవాళ్ళు విసురుతుంటారు, మేమేం చెప్తాం దానికి ఎవరమైనా కానీ? ఆ పార్టీలు, ఆ ప్రభుత్వాలు, ఆ వ్యవస్థలు బాధ్యత తీసుకోవాలి. నోరు తెరిస్తే వ్యవస్థలు మయనేజ్ చేస్తున్నారు, జడ్జీలను పెట్టేశారు అని చెప్పడం ఏ విధంగా అది చెట్టు కింద కూర్చొని మాట్లాడడానికి సరిపోతుంది కానీ చట్టబద్ధత దానికి ఎలా వస్తుంది? అలాగే నోరు తెరిస్తే కేసుల గురించి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు మాట్లాడారు, ఇప్పుడు ఓడిపోయి మళ్ళీ 1.5 ఏడాది అయింది. అది సుప్రీంకోర్టు లేకపోతే ఇతర కోర్టులు కదా చూసుకోవాలి. రోజు మీరు నేను పదే పదే దాని మీద బుర్ర పగల కొట్టుకుని అవే విషయాలు మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? అంగుళమైన అవి కదులుతాయా? అందుకనే ఇది ఉద్దేశపూర్వకమైన, నేను అంటున్నాను ఈ ఉభయ పార్టీలు కూడా కలిసి ఏపీ అజెండాను హైజాక్ చేస్తున్నాయి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసుల గురించే మాట్లాడింది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసుల గురించే మాట్లాడుతుంది. కేసులు అనుకుంటూ తమకిష్టమైనటువంటి పద్ధతుల్లో వ్యవహారాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి, తమ మీద చర్చ జరగకుండా చేసుకుంటున్నాయి. ఇది ఒక క్విడ్ ప్రోకో, ఉభయల మధ్య ఉన్న క్విడ్ ప్రోకో, ఇది అనధికార క్విడ్ ప్రోకో. ఇది దీన్ని అంతు తేల్చకపోతే కనుక, దీని ముగింపు పలకకపోతే కనుక ఏపీ యొక్క అభివృద్ధి కానీ ఏ సమస్య కానీ ఒక కొలిక్కి రాదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడే అవకాశమే లేకుండా పోయింది. సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం ఇస్తే తీసుకోవడం లేకపోతే లేదు.
వీళ్ళ విషయానికి వస్తే తెలుగుదేశం హయాంలో జరిగిన పొగడ్డం లేకపోతే లేదు. సో ఇది సంథింగ్ సీరియస్లీ రాంగ్. అందుకే నేను అంటున్నాను, అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలు వాడను వాడు కాపాడుకోగలుగుతారు. దానికోసం అనుకూలంగా ప్రతికూలంగా మనం బుర్రలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీడియా స్వేచ్ఛకు ఆటంకం కలిగితే మీడియా తరఫున అందరం గొంతెత్తి పోట్లాడతాము, దాన్ని కాపాడుకుంటాము. గతంలో చాలాసార్లు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కానీ కేవలం మా కంటితోనే చూడండి అని వీళ్ళన్నా వాళ్ళన్నా దాన్ని ఆమోదించి అటే పరిభ్రమించే మతిభ్రమించే అవకాశం ఎంత మాత్రం లేదు. న్యాయ రాజకీయాలు, రాజకీయ న్యాయాల యొక్క నిజాలు తేల్చేటటువంటి అవసరం చాలా ఉంది. ఈ ఉభయలు కలిసి నిజానికి మీరు మమ్మల్ని అన్నా బలపరచండి, మమ్మల్ని అన్నా బలపరచండి, రాష్ట్రాన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని ఒక పెద్ద సందేహం కూడా నాకు ఇప్పుడు కలుగుతుంది.